నాని కీర్తి సురేష్ నవీన్ చంద్ర సచిన్ ఖేడేకర్ పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో సినిమా చూపిస్తా మామా ఫ్రేమ్ త్రీనాథరావు నక్కిన దర్శకత్వంలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెరకెక్కించిన మూవీ నేను లోకల్ వరుస హిట్స్ తో కుమ్మేస్తున్న నాని లోకల్ తో ఎలాంటి హిట్ కొడతాడో ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు వారి అంచనాలకు తగ్గట్టే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది కాలం వెళ్లేసే కాలేజీ స్టూడెంట్ తన స్నేహితులతో అల్లరి చిల్లరగా తిరిగే బాబు కెరియర్ గురించి పట్టించుకోకుండా నిత్యం ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటాడు డిగ్రీ పూర్తయ్యాక ఓసారి కీర్తిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఎంబీఏలో చేరుతాడు కానీ అతని అల్లరి చేష్టలు కీర్తికి ఆమె కుటుంబ సభ్యులకి అస్సలు నచ్చవు అయితే చివరకు కీర్తి అతని ప్రేమలో పడిపోతుంది కానీ ఆమె తండ్రి వాళ్ల ప్రేమను నిరాకరిస్తాడు అప్పుడు బాబు ఆయనకి ఓ ఛాలెంజ్ చేస్తాడు ఆ ఛాలెంజ్ ఏమిటి కీర్తి తండ్రి తన ప్రేమను అంగీకరించేలా ఏం చేస్తాడు అనే అంశాలే ప్రధానంగా సినిమా సాగుతుంది ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్రెష్ లవ్ స్టోరీ ఎంటర్టైన్మెంట్ అంశాలతో సాగిపోతుంది ఎక్కడ బోరింగ్ అనిపించకుండా సరదాగా సాగిపోతుంది కడుపుబ్బా నవ్వించే కామెడీ కీర్తిని ఇంప్రెస్ చేయడం కోసం నాని చేసే అల్లరి పనులు ఆకట్టుకుంటాయి కీర్తి నానిల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది కొన్ని ఎపిసోడ్లు రొటీన్ గా కొత్తగా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు బీటెక్ లో సబ్జెక్టులు తప్పి సప్లిల్ రాస్తూ ఎగ్జామ్ హాల్లో నాని చేసిన కామెడీకి ఫిదా అయిపోవాల్సిందే ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుందని ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఎంజాయ్ చేసేలా ఉంటుంది ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఇద్దరి మధ్య ప్రేమ దాన్ని సాధించడం కోసం హీరో చేసే రిస్క్ వీటితో పాటు ప్రేక్షకులు ఫన్ మిస్ అవ్వకుండా స్క్రీన్ ప్లే చక్కగా కుదిరింది రెగ్యులర్ సినిమా లాగే కథ ఉన్న వెరైటీ కథనంతో కామెడీని క్రియేట్ చేసి ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వకుండా డైరెక్టర్ మలిచారు కీర్తి సురేష్ నాని మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు చక్కగా కదిరాయి మొత్తానికి ఎమోషనల్ మాస్ ఎంటర్టైనర్ గా సినిమా నిలిచిపోయి నాని ఖాతాలో మరో హిట్ పడడం ఖాయం అనిపిస్తోంది నాని తన నేచురల్ నటనతో ఆకట్టుకున్నాడు తన ఇమేజ్ పక్కన పెట్టి భిన్నమైన మాస్ రోల్లో నటించి పాత్రకు పూర్తి న్యాయం చేశాడని చెప్పాలి కీర్తి సురేష్ కూడా అందంతో అభినయంతో కట్టిపడేసింది ముఖ్యంగా నాని కీర్తిల కెమిస్ట్రీ అదిరిందనిపించింది హీరోయిన్ తండ్రి పాత్రలో సచిన్ కూడా న్యాయం చేశాడు హీరోకి తండ్రిగా నటించిన పోసాని మరోసారి తన మార్క్ కామెడీతో చంపేశారు మూవీలోని ప్రతి ఫ్రేము చాలా కలర్ఫుల్ గా కనిపించడంలో సినిమాటోగ్రాఫర్ పనితనం కనిపిస్తోంది దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం చాలా డీసెంట్ గా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ ఎప్పటిలాగే గ్రాండ్ గా ఉన్నాయి కథ కొత్తదేమీ కాకుండా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో చాలా ఆకర్షణీయంగా తెరకెక్కించారు స్క్రీన్ ప్లే డైలాగ్స్ సినిమాకు అసెట్స్ గా నిలిచాయి దర్శకుడు త్రీనాథరావు నక్కిన తన ప్రతిభను మరోసారి చాటుకున్నాడు మీకు ఈ వీడియో నచ్చితే ఒక కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి